అందరికీ నమస్కారము. నేను వేణుగోపాల్, సబ్బిఎఫ్ పల్మేరు. ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫారెస్ట్ మార్చ్ 21 మనం ఈ సంవత్సరంలో 2024 కూడా జరుపుకుంటున్నాము. ఈరోజు సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తర్వాత ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫారెస్ట్ అనేది ప్రతి సంవత్సరము మార్చ్ 21 జరుపుకుంటాం అన్నమాట. 2012 నుంచి యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ డిక్లేర్ చేసింది మార్చ్ 21 ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫారెస్ట్ జరుపుకోవాలని చెప్పి. అట్లాగే ఈ సంవత్సరం కూడా మార్చ్ 21 ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫారెస్ట్ జరుపుకుంటున్నాము. ఈసారి థీమ్ వచ్చేసేసి ఫారెస్ట్ అండ్ ఇన్నోవేషన్ అనమాట. అంటే కొత్త కొత్త టెక్నిక్స్తో ఫారెస్ట్ని ఎట్లా డెవలప్ చేయాలా, అట్లాగే ఫారెస్ట్ డిగ్రేడేషన్ అంటే ఫారెస్ట్ని నరకటము ఇవన్నీ తగ్గించాలా, ఎట్లా తగ్గించాలా, కొత్త టెక్నాలజీని ఎట్లా యూటిలైజ్ చేయాలా, అట్లాగే ఫారెస్ట్ బేస్డ్ వుడ్ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా అవి దాని యొక్క యూజెస్ కానీ దాని యొక్క సస్టైనబిలిటీ కానీ పెంచాలని చెప్పి, అట్లాగే ఫారెస్ట్ మేనేజ్మెంట్ సస్టైనబుల్ వేలో పోవాలా, డిగ్రేడేషన్ ఆపాలా అని ఈ థీమ్తో ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫారెస్ట్ ఈ సంవత్సరం జరుపుకుంటున్నాము. తర్వాత ప్రతి 1990 నుంచి చూసుకుంటే అంతర్జాతీయంగా సుమారు సంవత్సరానికి 10 మిలియన్ హెక్టర్లు అంటే 1 కోటి హెక్టర్లు ఫారెస్ట్ నరకవేయబడుతుంది అంతర్జాతీయంగా వరల్డ్ వైడ్. దీన్ని ఎట్లయినా ఆపాలా, అట్లాగే ఫారెస్టేషన్ అంటే రీఫారెస్టేషన్ చేయాలా, అంటే రీఫారెస్ట్ మొత్తం చెట్లు అయితే కొట్టేసిన ఫారెస్ట్ ఉంది మరి మొక్కలతో నింపాలని చెప్పి అనే ఉద్దేశంతో ఈసారి ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫారెస్ట్ మనం చెప్పుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. సార్, అంతర్జాతీయ అటవీ దినోత్సవం రోజు మీరు మన పలమనేరు నియోజకవర్గ స్థాయిలో ఉండేటువంటి ప్రజలకు ఎటువంటి సందేశం ఇవ్వబోతున్నారు? అందరికీ, మన ప్రజలకి అందరికీ చెప్పడం ఏమంటే, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటుకొని మనం గ్రీన్ కవర్ పెంచుకోవాలని చెప్పి, అట్లాగే గ్రీన్ కవర్ పెరిగితే ఆక్సిజన్ శాతం పెరుగుతుంది, అట్లాగే క్లైమేట్ చేంజ్ అంటున్నాము, క్లైమేట్ చేంజెస్ మిటిగేషన్ జరుగుతుంది అనమాట. అంటే తొందరగా ఎండాకాలం రావటము, సివియర్ వింటర్ సీజన్ ఉండటము, ఇట్లాంటివన్నీ బ్యాలెన్స్ చేసి మనం పాత కాలం ఎట్లా ఉండేది, ఈ ఋతుపవనాలు సరైన క్రమంలో రావటము, తర్వాత ఎండాకాలము అంత ఎండలు ఎక్కువ లేకుండా 45-50 డిగ్రీల వరకు పోతుంది, ఇవన్నీ తగ్గించుకోవాలంటే మనం క్లైమేట్ చేంజ్ని మనం ఆపాలి. క్లైమేట్ చేంజ్ అయిపోతుంది ప్రతి సంవత్సరం, దీన్ని ఆపాలి. 2030 చాలా గోల్స్ పెట్టుకున్నాము క్లైమేట్ చేంజ్లో. ఇవన్నీ మనం అచీవ్ కావాలంటే మనం అందరూ విడిగా మొక్కలు నాటాలా, గ్రీన్ కవర్ పెంచాలా, ఆక్సిజన్ శాతం పెంచాలా, ఈ విధంగా చేసుకుంటే కానీ మనం 2030 గోల్స్ రీచ్ కాలేము. ఈ కలపను అరికట్టాలంటే మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారా సార్? మేము కంపల్సరీగా మేము ఇన్ఫర్మేషన్ వస్తే దాడులు చేస్తున్నాం. అదే కాకుండా మా జనరల్ రొటీన్ చెకప్ ప్రతి నైట్ మేము మా స్టాఫ్ని పెట్రోలింగ్ పంపిస్తుంటాము. ఎక్కడ ఏమి అక్రమ రవాణాలు ఏమైనా జరిగినా కానీ కేసులు బుక్ చేస్తుంటాం, ఇట్లా ఫైన్ వేస్తూ ఉంటాం. ఎటువంటి సెక్షన్లు సార్ కడతారు? మామూలుగా అడవి చట్టం 1967 ప్రకారం ఆ సెక్షన్స్ ప్రకారమే మనం కేసు రాసి ఫైల్ చేస్తుంటాం. అట్లాగే ఏమైనా వన్యప్రాణులు ఏమన్నా వేటాడించో వన్యప్రాణ చట్టం కూడా తీసుకొచ్చి వాళ్ళని ఫైన్ ఏమి ఉండదు, వాళ్ళు డైరెక్ట్ కోర్టుకే ప్రాసిక్యూషన్ చేయడం జరుగుతుంది.